ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో గురుభ్యో ఋషిభ్యో నమః. గ్రహబలమేమి అనే కీర్తన ద్వారా జీవన సార్థకత గురించి చెప్తున్నారు. దీన్ని బట్టి మానవులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతిదానికి ఆందోళన పడుతూ గ్రహాలేమిటి, జాతకాలేమిటి వీటిని చూసుకుంటూ కొంతమంది మానసికంగా బలహీనలైపోతుంటారు. అటువంటి వారికి కీర్తన ఒక సమాధానం లాంటిది. అందుకే భగవద్ అనుగ్రహం పొందే విధంగా జీవించాలి. భగవద్ అనుగ్రహం కేవలం ధర్మము వల్ల, భక్తి వల్ల లభిస్తోంది. కనుక మనం ఈ కష్టాన్ని ఎలా తొలగించుకోవాలని ప్రయత్నించడం కంటే మన ఆలోచనని ఎలా మార్చుకోవాలో ప్రయత్నించాలి. ఆలోచన భగవద్ అనుగ్రహం ఒక్కటే శాశ్వతము, మిగిలిన విశ్వంలో ఏవి శాశ్వతం కాదు అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో ఇంకా వాటి వైపు మనకు మోహం పోయి భగవంతుని వైపు మనసు మళ్ళీ తద్ధ్యానంలో, తత్కీర్తనలో, తత్శ్రవణంలో, స్మరణంలో కాలం గడుపుతాం. అప్పుడు రామ అనుగ్రహ బలం మనకుంటుంది, రామ విగ్రహ ధ్యాన బలం మనకుంటుంది. అవి ఉన్నప్పుడు గ్రహపీడల పంచపాపముల ఆగ్రహములు కల కామాదిరిపుల నిగ్రహము సేయు హరిని భజించే త్యాగరాజునికి. ఇందులో విశేషం ఏంటంటే పంచపాపముల యొక్క బాధలు కూడా భగవద్ అనుగ్రహం ఉన్నవారిని ఏమీ చేయలేవు అని చెప్తున్నారు. పంచపాపముల బాధలు అంటే పంచేంద్రియాలు అవి ఏ పాపాలో చేసుకుని ఆ పాపాల వల్ల బాధపడుతుంటాయి. అంటే పంచేంద్రియాలతో చేసిన పాపములు పంచేంద్రియాలతోనే అనుభవిస్తున్నాం. ఇంద్రియాలతో చేసిన పాపాలు ఇంద్రియాలు అనుభవిస్తున్నాం. లేకపోతే ఎవరు అనుభవిస్తున్నారు? కంటితో బాధ, చెవితో బాధ, శరీరంతో బాధ. ఎందుకంటే శరీరంతోనే కదా చేశాం. అది శరీరంతో చేసినా శరీరం అనుభవిస్తుంది. అందుకే ఈ పంచపాపముల యొక్క బాధలు అనుభవిస్తున్నాం. పైగా ఆగ్రహములు గల కామాదిరిపుల నిగ్రహము సేయ. కామాదిరిపులు, శత్రువులు మనపై కోపం ఉన్నప్పుడు బాగా మనల్ని బాధిస్తారు. అలాగే మనల్ని బాధిస్తున్న శత్రువులు ఎవరయ్యా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సరములు ఆరు. ఈ ఆరు శత్రువులు ఒక ఆగ్రహంతో ఉన్న శత్రువు మీద పడ్డట్టుగా నా జీవితం మీద పడి, నా మనస్సు మీద పడి బాధిస్తున్నాయి. అలాంటి ఆగ్రహములు కలిగినటువంటి కామాది శత్రువుల్ని నిగ్రహం చేయాలి అంటే రామునే ఆశ్రయించాలి. ఎందుకంటే ఆ నారాయణుడు వాటన్నిటిని నిగ్రహించాడు. నిగ్రహించాడు అంటే వాటి యొక్క వాసనలు ఆయన దగ్గర లేవు, కామాది వికారాలు ఆయన దగ్గర లేవు. అదేవిధంగా నారాయణుడు అవతరించినటువంటి రామావతారంలో కూడాను కామాది వికారములు రామునికి లేవు, వాటిని నిగ్రహం చేసి జీవించాడు. అందుకే రాముడు అటువంటి ఆదర్శమూర్తి. అందుకే రామచరిత్ర మనం మననం చేస్తూ ఉంటే ఇంద్రియాలను ఎలా జయించాడు, మనోనిగ్రహాన్ని ఎలా అవలంబించాడు ధర్మపాలనలోనేది మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ కామాదిరిపుల నిగ్రహము సేయు హరిని అన్నారు. ఇక్కడ ఇందులో రెండు భావాలు. ఆయన నారాయణుడు అవతరించిన ప్రతి అవతారంలో కూడాను కామాదులు నిగ్రహించే ఉన్నాడు. ఉదాహరణకి నరనారాయణ అవతారము, వామనావతారము, నృసింహావతారము, రామావతారము, కృష్ణావతారము, ఈ అవతారములన్నీ కూడా ఇంద్రియ నిగ్రహంతో ధర్మాన్ని, శక్తిని ప్రకటించాయి. కనుక వీరందరూ కూడా రిపులను నిగ్రహం చేసేవారే. ఇంకొక అర్థం ఏంటంటే హరిని ధ్యానిస్తూ ఉంటే మనలో ఉన్న కామాది శత్రువుల్ని ఆయనే నిగ్రహిస్తాడు అని చెప్పడం ఇక్కడ. అందుకే భగవంతుని ధ్యానించేటప్పుడు మనం నా మనస్సును శుద్ధి చేయు, నా బలహీనతల్ని జయించేటట్టు చేయవయ్యా అని ప్రార్థన చేస్తే భగవానుడు ఆ విధంగా కూడా అనుగ్రహిస్తున్నాడు. అందుకే కామాదిరిపుల నిగ్రహము సేయు. మనం వాళ్ళని నిగ్రహించలేం, ఎందుకంటే వాళ్ళకి ఆగ్రహం ఉంది కనుక. ఆగ్రహం అనేటువంటి మాటకి ఆసమంతాత్ గ్రహణం, సంపూర్ణంగా మనం కబళించడానికి వస్తున్నారు కనుక ఆగ్రహ శబ్దం కోపం అనే అర్థంలో కాకుండా సంపూర్ణంగా మన వివేకాన్ని కబళించడానికి వస్తున్నటువంటి కామక్రోధాది శత్రువులు అవి అంత వేగంగా ఉన్నప్పుడు, అంత తీవ్రంగా ఉన్నప్పుడు, అంత బలంగా ఉన్నప్పుడు వాటిని మనం నిగ్రహించడం కష్టం కనుక హరిని ఆశ్రయిస్తే ఆయనే నిగ్రహిస్తాడు. అందుకు భగవంతుని ఆశ్రయిస్తే బుద్ధిని బాగు చేస్తాడు. ఇది తెలుసుకుని అటువంటి హరిని భజించే త్యాగరాజునికి, రసికాగ్రేసులకు గ్రహబలమేమి, రసికాగ్రేసరులకు గ్రహబలమేమి, ఇది అనుసంధానం. ఎవరైతే రసజ్ఞుల్లో గొప్పవారో వారిని గ్రహబలం ఏం చేస్తుంది అన్నారు. అయితే రసికాగ్రేసులు అంటే అర్థం ఏమిటి? రసికులు అనే మాట మనం లోకంలో అనేక రకాల వ్యవహారాల్లో వాడుతూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు నీచమైన విషయాల్లో కూడా రసిక శబ్దాన్ని వాడుతుంటాం. రసిక అనే మాటకు అర్థం ఏంటంటే అనుభవించుతున్నవారు అని అర్థం.
లేదా అనుభవించగలిగేవారు, రెండిట్లో ఏదైనా ఒక మంచి సంగీతంలో గొప్పతనాన్ని తెలుసుకుని ఆస్వాదించేవారిని కూడా రసికులు అంటూ ఉంటారు. అలాగే గొప్ప సాహిత్యాది కళల్లో ఉన్న గొప్పతనాన్ని ఆస్వాదించే వాళ్ళని కూడా రసజ్ఞులు అంటూ ఉంటాం. కానీ రసికులు రసజ్ఞులు అంటే ఒక గొప్ప విషయాన్ని అనుభవించేవారని అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ రసికాగ్రేసులు అంటే అర్థం ఏమిటంటే భగవంతుడే రసస్వరూపుడు, ఆనందస్వరూపుడు. ఈ విషయం ఉపనిషత్తే చెప్తోంది. ఛాందోగ్య ఉపనిషత్తులో రసోవై సహ అనున్నది. సహ అంటే పరబ్రహ్మము. అతడొక్కడే రసస్వరూపుడు అంటే ఆనందస్వరూపుడు, ఆనందమే రసము. ఎలాంటి రసము అంటే రసానాం రసతమః పరమ పరార్థ్యః అన్నది శాస్త్రం. అంటే రసముల్లోకెల్లా గొప్ప రసం ఏంటయ్యా అంటే భగవద్ రసమే, అదే చిదేకరసరూపం. అందుకు భగవానుడే రసము. అలాంటి రసాన్ని ఆస్వాదించేవాళ్ళు భక్తులు. అంటే భగవద్ ధ్యానము, భగవన్ నామస్మరణ, భగవత్కీర్తన మొదలైన వాటి ద్వారా వాళ్ళు పొందుతున్నది ఆ భగవద్ అనుభవమే. భగవద్ అనుభవమే గొప్ప రసము. అలాంటి భగవద్ రసాన్ని అనుభవించేటువంటి భక్తుల్లో గొప్పవారెవరో వాళ్ళు రసికాగ్రేసరులు. వాళ్ళకి అసలు లోకం పట్టదు, ఇది సుఖమని దుఃఖమని పట్టదు. ఎందుకంటే వాళ్ళు భగవద్ రసానుభూతులు తాదాత్మ్యం చెంది ఉన్నారు కనుక ప్రపంచపు సుఖభోగము కానీ దుఃఖభోగం కానీ వాళ్ళకి అంటట్లేదు. అటువంటి వాళ్ళు రసికాగ్రేసరులు, భగవద్ రసంతో తాదాత్మ్యం చెందినవారు. అటువంటి వారికి గ్రహబలమేమీ, శ్రీరామ అనుగ్రహ బలమే బలము అని అత్యద్భుతంగా భక్తి లక్షణాన్ని చెప్తి భక్తి కలవారిని గ్రహములేవి చెయ్యలేవు, అసలు గ్రహబాధలు వాళ్ళకి పట్టవు అనేటువంటి అంశాన్ని అద్భుతంగా బోధించిన సద్గురు త్యాగరాజస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. మార్గశిరమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. బకాసురస్య హంతాయం దృష్ట్వా త్వాం కమలారణాం నాణ్యాం పశ్యత్యథాయాహి ఇత్యుక్తాం గోదాం నమామ్యహం. పవిత్రమైనటువంటి ధనుర్మాస శుభ దినాలలో అమ్మవారైనటువంటి గోదాదేవి చేత రచింపబడినటువంటి దివ్యమైనటువంటి తిరుప్పావై పాసురాల్లో ఉపదేశింపబడినటువంటి విధంగా చక్కగా మనం తరచి చూసినట్లయితే ఇక్కడ ఒక విశేషం చెప్పబడుతున్నది. ఏమిటంటే సాధారణంగా ఎవరినైనా మనం ఒక వ్రతానికి పిలవాలన్నా ఒక పని చేయించాలన్నా వాళ్ళని చక్కగా మెచ్చుకోవాలి. వాళ్ళల్లో ఉండేటువంటి గుణాలను మనం ప్రశంసించాలి. వాళ్ళ గుణ ప్రశంస వల్ల వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అక్కడ ఒక ప్రయోజనాన్ని చూపించాలి. ఆ ప్రయోజనాన్ని చూపిస్తే మీరే ముఖ్యులని చెప్తే వాళ్ళు తప్పకుండా వస్తుంటారు. అదే ప్రయత్నం ఇక్కడ గోదాంబికి కూడా చేస్తున్నది. ఒక గోపిక విషయంలో బకాసురస్య హంతాయం, కృష్ణుడు కనుక చూసినట్లయితే సాక్షాత్తు బకాసురుడు ఎవరైతే ఉన్నాడో పరమ క్రూరుడైనటువంటి అతి బలవంతుడైనటువంటి రాక్షసులలో ఒకడైనటువంటి బకాసురుణ్ణి సంహరించాడు ఆయన. అంత పరాక్రమ సంపన్నుడు వీరుడైనటువంటి కృష్ణుడు దృష్ట్వా త్వాం కమలానని, ఓ కమలానని, కమలము వంటి చక్కగా అందమైనటువంటి మోము కలిగినటువంటి ఓ సుందరి, నిన్ను చూశాక నాణ్యాం పశ్యత్యథాయాహి, నిన్ను కనుక చూసినట్లయితే ఇంకా ఎవరిని చూడడు, నీ పట్ల మోహితుడై నీ పట్లే ఆయన యొక్క అనురాగాన్ని ప్రదర్శిస్తాడు, కనుక నీవు రావలసింది అని పిలుస్తున్నటువంటి గోదాంబికాదేవికి నమస్కారము అని చెప్పడం ఇక్కడ అంతర్యం. ఇందులో ఏమిటంటే కేవలం గోపికను మాత్రమే కాదు, భక్తులంటే ఆయనకు పరమప్రీతి. ఎవరైనా సరే, ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా ఆయనకు వినబడేటువంటి విధంగా చక్కగా హే కృష్ణ అంటే ఆ పిలిచేటువంటిది కుచేలుడైనా అజామీయుడైనా లేదా గజేంద్రుడైనా ఎవరైనా సరే అందరి మాట విన్నటువంటి ఒక అత్యంత మహాశ్రేష్టమైనటువంటి దేవాదిదేవుడు ఆయన. అందుకని మనం కూడా ఆ గోపిక ఏ విధంగా అయితే ఆయనకు అత్యంత ఆప్తురాలు అని చెప్పబడుతున్నదో అదేవిధంగా మన భక్తిని కనుక మనం సమర్పించినట్లయితే, ఆత్మనివేదనం కనుక మనం చేసుకోగలిగినట్లయితే మనం కూడా ఆయనకు చాలా సన్నిహితమైనటువంటి భక్తులం కాగలుగుతాం. కనుక అంత భక్తి ప్రపత్తి మనకు అవసరం అన్నమాట. మార్గశిర మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జనవరి మాసంలో 5వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో మార్గశీర్ష మాసంలో
కృష్ణపక్షంలో చివరిదైనటువంటి అమావాస్య తిథి మూలా నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి అమావాస్య, మార్గశీర్ష మాసంలో చివరి తిథి, అమావాస్య నాడు పితృతర్పణాలను మనం ఆచరించుకోవచ్చు. ఇది ఒక విషయం. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బాగా ప్రియతమమైనటువంటి రోజు కనుక వెంకటేశ్వర సమర్చనం చేసుకోవచ్చు. శనికి సంబంధించినటువంటి స్తోత్రములను జపాలను కూడా మనం ఆచరించుకోవచ్చు. అలాగే ఈరోజు స్థానికంగా కనుక మనం చూసినట్లయితే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం నుంచి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని సమీపంలో ఉండేటువంటి రామచంద్ర పుష్కరిణిలో మహోత్సవం కోసం అని చెప్పేసరని ఆయన్ను తీసుకుని వస్తారు. మనకు ఈ విలంబి నామ సంవత్సరంలో మార్గశీర్ష మాసం సమాప్తం అవుతున్నది. రేపటి నుంచి మనం పుష్యమాసానికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుంటాం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.